ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మనం మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పులు చేసి సంవత్సరానికి 250 పెన్షన్ పెంచింది. ఏ జమున 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు టైం ఉందిగా మాకు అని చెప్పి 5 ఏళ్లలో అంచెలంచెలుగా 250 చొప్పున 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు సమయం పట్టిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. దాంతోపాటు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా, ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలంటే అప్పులు తీసుకురావాలా. ఇట్లా ఈ విధంగా అప్పు అయినా నిప్పటి సారా అన్నట్టు, అంతేనా అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పు చేసి పప్పు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏమాత్రం మెరుగుపరచలేదు, ప్రజల యొక్క తలసరి ఆదాయం పెంచలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశాడు, ఒక పక్క అవినీతితో దోచుకున్నాడు ఆయన. అందరికీ తెలిసిందే, బ్రాందీ విస్కీల్లో కానీ ఇసుకలో కానీ అన్నింటిలో దోచుకున్నాడు మహానుభావుడు. వైసీపీ ప్రభుత్వం అంటే ఇక్కడ ఎమ్మెల్యే బొల్లాపురమ్మనాయుడు పాస్ పుస్తకాలు డబ్బులు వసూలు చేయించినట్టు వేలకు వేలు పాస్ పుస్తకాల మీద డబ్బులు వసూలు చేశారు, 100 కోట్ల రూపాయలు వసూలు చేసి. మరి కొడుకును పంపించి ఎంఆర్ఓ దగ్గర నుండి కొంతమంది అధికారుల చేత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని కొడుకు ద్వారా తెప్పించుకున్నాడు బొల్లాపురమ్మనాయుడు. ఇది ఎంత అన్యాయం అండి. ఇన్ని పాస్ పుస్తకాల దగ్గర అంటే మన ఓట్లు వేసి మనం గెలిపించినటువంటి రైతుల దగ్గర పాస్ పుస్తకాల డబ్బులు తీసుకోవచ్చా? ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాళ్ళ దగ్గర పాస్ పుస్తకాల డబ్బులు తీసుకోవచ్చా? ఆ విధంగా ఆనాటి ప్రభుత్వంలో వాళ్ళు దోపిడీ చేశారు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినప్పటికీ ఇంత సంక్షేమంలో కూడా చంద్రబాబు గారు ఇచ్చిన మాట కోసం నిలబడ్డారు. ఒకే ఒక మాటతో, ఒకే ఒక రోజు ఒక సంతకంతో 3000 పెన్షన్ 4000 చేసి ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్, 4000 పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జైజలు పలకాలని నేను కోరుతున్నా. అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకి అంటే వికలాంగులకి 3000 నుండి 6000 చేశారు, ఏ దమ్మన డబల్ చేశారు పెన్షన్. గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసామండి ఆ విధంగా? అలాగే శాశ్వతంగా అంగవైకల్యం ఉంటే బెడ్ రెస్ట్ అయితే బెడ్ మీద నుండి పక్షవాతం కానీ ఏదైనా సీరియస్గా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే వాళ్ళకి 15000 రూపాయలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఒక రాముడి లాగా, మన పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్మణ్ లాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించడం ఆశయంగా పనిచేస్తున్నారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కొండంత అండగా నిలబడ్డారు. అలాగే లోకేష్ గారు మనకు పాదయాత్ర చేశారు, మనకు మాట ఇచ్చారు, ఇక్కడ వరకపుడిచెల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అలాగే మంచినీళ్ళు ఇంటింటికి ట్యాప్లెస్ మంచినీళ్ళు ఇస్తామన్నారు, ఖచ్చితంగా చేసి తీరుతాం. 4వ తారీఖు లోకేష్ గారి దగ్గరికి వెళ్తున్నా, తప్పనిసరిగా వరకు మొదలపుడు ప్రాజెక్టు గురించి మాట్లాడతా, మళ్ళీ ఈ నెలలోనే చంద్రబాబు గారిని కలుస్తా. గతంలో ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి, ఇచ్చిన మాట కోసమే ఇద్దరు వెళ్ళి చంద్రబాబు గారిని గెలిచిన తర్వాత వెళ్ళి వరకు చెల్లప్పుడు ప్రాజెక్టు తొందరగా నిధులు ఇవ్వండి. అట్లాగే తాగునీటి పరిష్కారం, 5 ఏళ్ళైనా వాళ్ళు తాగునీటి ఒక్క ఊళ్ళో కూడా సమస్య పరిష్కరించాల, ఒక గ్రామంలో కూడా, ఇన్ని గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా బొల్లా బ్రహ్మనాయుడు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఊరికి కూడా మంచినీటి సమస్య పరిష్కరించలా. కానీ మీరు మాట ఇచ్చారు, మనము ఈ నేను కూడా మన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చున్నాను, దీన్ని నెరవేర్చాలని చెప్పేసి నేను శ్రీకృష్ణదేవరాయలు గారు మన ఎంపీ గారు కోరినప్పుడు ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు, ఖచ్చితంగా చేద్దాం. ఈరోజు 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాటన్నింటినీ అధిగమించి ముందు 4000 పెన్షన్లకు హామీ ఇచ్చాం. అలాగే ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్ అని చెప్పాం, అది రేపు దీపావళి నుండి ఉచిత గ్యాస్ ఇవ్వాలి అందరికీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి ఈ జన్మలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే గాను, అలాగే ప్రజలకు సేవ చేయడానికి ఒక గ్రామ సర్పంచ్ గాను ఈ విధంగా ఈ జన్మలో సేవ చేసుకోవాలంటే, ప్రజలకి అందుబాటులో ఉండి మెరుగైన సేవలు చేయాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో పనిచేయాలి. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే చేస్తున్నానంటే ఇది నేను గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. ఈరోజు ఏ గ్రామం వెళ్ళి ఒక సిమెంట్ మీద రోడ్డు మీద నడుస్తుంటే అయ్యా ఇది ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది మీరేసిన రోడ్డేనండి అని చెప్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఈ సైడ్ కాలువలు మీరు కట్టించారండి ఆ రోజు అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ పాలనలో 200 పెన్షన్ 2000 అయిందండి చంద్రబాబు గారి పాలనలో. ఈరోజు 1400 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఇతర అప్పులు పెట్టిపోయాడు. ఆయన ఇచ్చింది ఏంది? అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? ఇచ్చింది ఏంది? 14 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయాడు మహానుభావుడు. ఈ అప్పులు తెచ్చడం ఇప్పుడు చంద్రబాబు గారు మీద బాధ్యత అయిపోయింది. 14 లక్షల కోట్లు అప్పులున్నా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు ఏమైతే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వాన్ని చూసాం,
అరే తమ్ముడు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, మాట్లాడద్దని చెప్పు. అబ్బాయి పేరేంట్రా? నుండి ఉచిత గ్యాస్ మీ అందరికి అందించబోతున్నారు, నేను మనవి చేస్తున్నా. అలాగే బస్సులు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కోసం సుమారు 1500 బస్సులు కొనుగోలు చేయమని, కొత్త బస్సులు కొనమని, మహిళలందరికి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ముందు ఇలాంటివన్నీ కూడా పేదలకు మనం ఇచ్చినటువంటి హామీలు ముందు కొన్ని పూర్తి చేసిన తర్వాత అప్పుడు వరకపూడి సెల ప్రాజెక్టు, తాగునీళ్లు ఇవన్నీ కూడా చేద్దామని చెప్పి మరి చంద్రబాబు గారు హామీ ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జేజలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరి ఈరోజు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందాక ఒక అమ్మ అంది, అయ్యా నాకు పెన్షన్ రావట్లేదు, గత ప్రభుత్వంలో నాకు అన్ని అర్హతలున్నా నాకు పెన్షన్ ఇవ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. పెన్షన్ ఎవరికి అర్హత ఉండి ఎవరికైతే అందట్లేదు వాళ్ళందరికి శుభవార్త. రేపే అక్టోబర్ 2 రేపే, రేపు ఉదయం రేపు నుండి గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు కూర్చో తల్లి. నా చేతిలో అట్లాగే వికలాంగులు ఎవరైనా ఉంటే సాధారణ క్యాంపుకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుని సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి కొత్త పెన్షన్లకి ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి రేపే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కొత్త పెన్షన్లకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొందరలోనే విభిన్న ప్రతిభావంతులు ఎవరైనా ఉంటే సదరన్ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోవాల్సిందిగా మీ ద్వారా అన్ని గ్రామాల ప్రజలకి నేను, వినుకొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలకు మీ ద్వారా నేను, మీడియా ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దరఖాస్తులు పెట్టుకోండి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తామని, మీ పేదలందరికీ కొన్నంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అట్లాగే ఎస్సీలు దళిత సోదరులు కలిశారు మన ఊరు రాగానే, అయ్యా మాకు ఎన్టీఆర్ కాలనీ కావాలా, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలి, గత ప్రభుత్వంలో మేము మోసపోయాం, మాకు ఇల్లు రాలేదు, సరైన స్థలాలు దొరకలేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీ అందరికి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ గ్రామంలో ప్లేసులు గుర్తించి ప్రభుత్వం ద్వారా కొని మంచి కాలనీలు ఎన్టీఆర్ కాలనీ వేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నా. ఎన్టీఆర్ కాలనీ ద్వారా పేదలకి 3 సెంట్లు, ఏదో సెంటు సెంటున్నర ఇస్తే సరిపోదు, అందుకని 3 సెంట్లు స్థలం ఒక్కొక్కరికి ఇచ్చి పేదలు చక్కగా ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉండే విధంగా కృషి చేస్తానని మనవి చేస్తున్నా. ఏదైతే మంచినీటి సమస్య ఉందో దాని గురించి కూడా రేపే లోకేష్ గారికి యువగలం పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తొందరగా తీసుకెళ్లి మనకి మంచినీళ్ళకి, మరో పక్క వడకపూడిసెల ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా నిధులు ఇమ్మని చెప్పేసి కోరుతానని మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరి కొంతమంది గత ప్రభుత్వంలో రెవెన్యూ అవకతవకలు జరిగినాయి, తలకాయలే మార్చారు, ఈయన భూ ఆయన పేరుతో రాశారు ఆన్లైన్ లో, ఆయన భూ ఇంకొక ఆయన పేరుతో రాశారు, అవకతవకలు చేశారు. నిజమైనటువంటి హక్కున్నదారులకి అన్యాయం జరిగింది కొన్ని చోట్ల. అందుకే నేను తహసీల్దార్ గారిని కోరుతున్నా, ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాటిని సరిదిద్దండి. రెవెన్యూ సదస్సులు తొందరలోనే చంద్రబాబు గారు పిలిపిస్తారు. గ్రామాన రెవెన్యూ సదస్సులు పెట్టి ఎక్కడైతే పేదవాడికి అన్యాయం జరిగిందో వాటిని అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిందిగా నేను తహసీల్దార్ గారిని కోరుతున్నా. ఎవరికి భూమి ఉందో, ఎవరికి హక్కుంటే వాడు పేదవాడైనా బలహీనుడైనా వాళ్ళకి అధికారులు కొండంత అండగా నిలబడి హక్కు ఉన్నటువంటి పొలం మీద ఎవరికైతే హక్కు ఉందో, భూమి మీద హక్కున్న వాడికి న్యాయం జరిగేట్టు చూడాలని, పార్టీలకు అతీతంగా కూడా మరి హక్కున్న వాడికి న్యాయం జరిగేట్టు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను అధికారులను కోరుతున్నా. పేదలకి కొండంత అండగా ఉంటా. రానున్న కాలంలో కూడా ఈ రానున్న 5 సంవత్సరాల్లో ఇంటింటికి మంచినీళ్ళ స్కీము, వరకపూడిసెల ప్రాజెక్టు, పేదలకు ఇళ్ళు, ఎన్టీఆర్ కాలనీలు, అర్హులందరికీ పెన్షన్లు, అవన్నీ కూడా చేసి మీకు కొండంత అండగా ఉండి మీ రుణం తీర్చుకుంటానని ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా మీద నమ్మకంతో 3వ సారి కూడా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నానని మనవి చేస్తూ, మీ అందరి కోసం అంకిత భావంతో కష్టపడతానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.